జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. హేమంత్ సోరెన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని, రాష్ట్రంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు పెరిగిపోయాయని, ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకొస్తామని అన్నారు అమిత్ షా. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. అయితే బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించిందే బీజేపీ ప్రభుత్వం అని కౌంటర్ ఇచ్చారు హేమంత్ సోరెన్. జార్ఖండ్ రాజకీయాల్లో వేడెక్కాయి. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. మహిళలకు నెలకు 2100 రూపాయల సాయంతో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రంలో ఆదివాసీలను మినహాయించి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని ప్రకటించారు. బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్ లోకి చొరబాట్లను అడ్డుకుంటామన్నారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ అమిత్ షా మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయామంటూ ప్రజల ముందు ఖర్గే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలన్నారు అమిత్ షా. సమాజంలోని అన్ని వర్గాలకు కేంద్ర పథకాలు అందుతాయని అన్నారు. మేమే అంతా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నట్టు అని విపక్ష పాలిత రాష్ట్రాలను ఉద్దేశించి అమిత్ షా ప్రశ్నించారు. కేంద్ర నిధులను హేమంత్ సోరెన్ సర్కార్ పక్కదారి పట్టించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హిమాచల్, कर्नाटक और तेलंगाना तीनों जगह पे दिए हुए वादों को पूरा करने में फेल गई है. और खड़गे साहब को भी मैं बधाई देता हूं, कम से कम जनता के सामने उन्होंने स्वीकार किया है कि हमारे वादे पूरा करने में फेल गए. झारखंड की जनता खड़गे साहब की स्वीकृति का संज्ञान ले और इनके वादों का मूल्यांकन करे, ऐसा मेरा झारखंड की जनता को अपील. और हमारी योजनाएं तो सबके लिए, तो फिर आपकी सरकार क्या कर रही है? आगे 5 साल हमने मोदी जी की योजनाओं को नीचे तक पहुंचाया था. అమిత్ షా వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కాదన్నారు. బంగ్లాదేశ్ నుంచి బీజేపీనే అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తోందని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు బీజేపీ ప్రభుత్వమే ఆశ్రయం కల్పించిందన్నారు. చొరబాట్ల విషయంలో బీజేపీ ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందో అని ప్రశ్నించారు. ఇండియా కూటమి అభ్యర్థుల తరపున పలు నియోజకవర్గాల్లో హేమంత్ సోరెన్ భారీ రోడ్ షోలు నిర్వహించారు.